ఒకనాడు మసీదులో మేమందరము కూర్చొని ఉన్నప్పుడు నాకు పండరి భజన చేద్దామనిపించింది. అందరితో ఇలా అన్నాను, మనమందరము కలిసి భజనలు చేసేదము, పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడదము లెండు అని అనగా అందరూ నాతో పాడసాగిరి. ఆ పాట భావమును ఏమనగా, నేను పండరి పోవలెను, అక్కడే నివసించవలెను, ఎందుకనగా అది నా ప్రభువు యొక్క ధామము అనే భజన నేను పాడాను. ఈలోపు నానాసాహెబ్ చందోర్కర్ వచ్చి ఆ పాటను విని అకస్మాత్తుగా నాకు నమస్కరించి కనుల వెంట నీరు పెట్టుకున్నాడు. వాస్తవమేమిటో నాకు తెలుసు. పక్కనున్న భక్తుడు నానాను అడగగా అతను, నేను పండరికి వెళ్ళుచున్నాను, నా ఉద్యోగరీత్యా బాబాను కూడా అక్కడికి తీసుకొని వెళ్ళదామని నా సంకల్పము, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ బాబా ఆ భావన వచ్చే విధంగానే పాట పాడటం నా హృదయాన్ని పూర్తిగా ఆనందమయము చేసింది అని. అర్థమైందా? మీ అందరి మనసులలోని భావనలు తెలిసిన వాడను నేను. ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసులే. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా తయవరే సుప్రేమాచా సిడకావదిదలా అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని
మన మాన్సింహ సంస్థానాన్ని ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.